గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇంటర్వెల్ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా మూవీ ఏంటంటే దీపికా పడుకునే చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దీపికా పడుకునే ఏంటంటే అక్కడ కాంప్లెక్స్ అనే ఒక ఓల్డ్ లో ఆ అమ్మాయి ఏంటంటే ఒక టెస్ట్ సబ్జెక్ట్ లాగా అనమాట. ఆ అమ్మాయిని కాపాడాలి అని అమితాబ్ బచ్చను, ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పగిచ్చేసి ఇంకా యూనిట్ తీసుకోవాలి అని ప్రభాస్ అనమాట. వీళ్ళిద్దరికి సాగుతూ ఉంటుంది, మొత్తం ఈ ముగ్గురు మీదే సాగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్, క్లైమాక్స్ కోసమైనా నేను ఇంకోసారి చూడాలనుకుంటాను. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లో ఉంది బ్రో. నేనేమ అదే ఫస్ట్ హాఫ్ లో స్లో పేస్ నరేషన్ అక్కడక్కడ ఉందన్నమాట. అదే కొన్ని సీన్స్ లేదా ఓల్డ్ రెండు ఓల్డ్ చూపిస్తారు కాంప్లెక్స్ అని, ఇక్కడ వీళ్ళు రెబలియన్స్ అని లాగా చూపిస్తారు అనమాట. ఇంకొంచెం బాగా చూపించిండే, దానికి ఇంకొంచెం రీజనింగ్ ఇచ్చిండొచ్చు కదా. బీజిఎం బాగుంది, బట్ సాంగ్స్ ఏంటంటే సంతోష్ నారాయణన్ రేంజ్ నాకు అనిపించలేదన్నమాట. బట్ స్టిల్ మనకేంటంటే బీజిఎంతో రన్ అయ్యే మూవీ కాబట్టి ఇది మెయిన్గా. ఈ మూవీ చూసిన తర్వాత మనకు సాంగ్స్ ఏముంటావు, ఇది ఒక విజువల్ ఎఫెక్ట్స్ మూవీ లాగా మనకు వచ్చేసి. ఇంకా బుజ్జి కీర్తి సురేష్ డబ్బింగ్ ఇచ్చింది, బాగానే ఉంది. అవుట్ ఆఫ్ ఫైవ్ నేను రేటింగ్ నేను ఇవ్వలేను కానీ, బట్ చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడైతే లాగ్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ కానీ మనకు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బెటర్ డెఫినెట్లీ డెఫినెట్లీ డెఫినెట్లీ. బట్ సెకండ్ హాఫ్ అర్థం అవ్వాలంటే ఈ వరల్డ్ బిల్డింగ్ అవసరమా? వరల్డ్ బిల్డింగ్ అవసరమే, వరల్డ్ బిల్డింగ్ అవసరమే. ఫస్ట్ హాఫ్ లో కూడా అక్కడక్కడే స్లో పేస్ నరేషన్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అర్జున్ క్యారెక్టర్ క్యాండిడేట్, అర్జున్ కి ఆయన నుంచి క్యాండిడేట్ పెట్టలేము. సరే అది చెప్పకూడదు. యాక్చువల్లీ అది చాలా బాగుంది, మీరు చూస్తే మీకు అది అర్థమవుద్ది. బుజ్జి ఓకేనండి, కాకపోతే నాకు సినిమా చూసిన బుజ్జి మీద కొంత కోపం వచ్చింది. అది చెప్పకూడదు, ఆ సినిమా చూడాలి. కుళ్ళు కాదు, కోపమే. కుళ్ళు వస్తే తర్వాత మీకు లాస్ట్లో మీకు కోపం వస్తుంది. బుజ్జి మూలంగానే ఒక సీన్ మిస్ అయిపోద్ది అండి, అంత తప్పింగే లేదు. ఓకేనండి. ఈ మూవీ బాగుంది అన్న, ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ని ఫ్యూచర్లో కలికే వస్తే ఏం జరుగుతుంది, అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాడు నాగ అశ్విన్. ముందు నాగ అశ్విన్కి చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగ అశ్విన్ గురించి. అసలు అత ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది ఒకటే అంటారు ఫస్ట్ హాఫ్ స్లో ఉందని అంటారు. అది మీకేంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఇది కంప్లీట్ స్టోరీ కాదు. 2 పార్ట్స్ ఉన్నాయి, ఇది ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు, అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి. ఇంకా చాలా ఇంకా చాలా కెమెరాస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రభాస్ మొత్తం సినిమా ఉన్నాడు. ప్రభాస్ వన్ మ్యాన్ షో కాదు ఇది. బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగ అశ్విన్. అంటే ప్రభాస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనే క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోలేని పోవడానికి పార్ట్ 2 అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా చిన్నగానే ఉంటుంది. ప్రతి అంటే ఫస్ట్ పార్ట్ ఇది, ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్. బాగుంది కమల్ హాసన్ గారు, ఆయనే పార్ట్ 2 కైనా పార్ట్ 1 కైనా స్టోరీకి ఆయనే మెయిన్ విలన్. అంటే చాలా అయితే చాలా బాగా వచ్చారు. ప్రతి ఒక్క స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, స్క్రీన్ మార్క్ కనిపించరు. ఇంకా అన్నీ అడక్క స్క్రీన్ కనిపిస్తారా లేదా అని నేనైతే 4 ఇస్తా అన్న 5. చాలా బాగుంది బుజ్జి. సో ప్రభాస్ గారు చాలా అందంగా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, తప్పదు కదా. ప్రభాస్ గారు చాలా ఫిట్గా ఉన్నారు యాక్చువల్లీ, అండ్ హీ సో స్మార్ట్. అండ్ యాక్టింగ్ పరంగా మనం చెప్పేది ఏం లేదు, ప్రభాస్ గారు ఎరగదీశారు అంతే. అండ్ దీపిక పదుకొనే, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపిక పదుకొనే. అసలు మామూలుగా లేదు ఆమె చూస్తే తెలుగులో. అండ్ నాకు బాగా నచ్చింది సీనా కర్ణ. నేను అసలు కర్ణకి, నాకు భారతంలో కర్ణ ఫ్యాన్ నేను. సో చాలా ఎంజాయ్ జరిగింది. బట్ నౌ కర్ణ ఇస్, సో మా కర్ణ ఫ్యాన్స్, కర్ణ సింపథైజర్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్.
కోట్ల ఎన్ని కోట్ల కలెక్ట్ చేస్తాడు అయ్య బాబాయ్? బాహుబలి ఎన్ని కలెక్ట్ చేసింది? బాహుబలి దాన్ని మించుతుంది, బాహుబలి మించిపోతుంది. బికాజ్ కాస్టింగ్, టేకింగ్, సైన్స్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ అలాగే ఉంది బాహుబలిని. అంటే కలెక్షన్స్ పరంగా, ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీస్ కంపేర్ చేయొద్దు, కలెక్షన్స్ కంపేర్ చేయొచ్చు. ఒకప్పుడు ప్రభాస్ అంటే జెలసీగా ఫీల్ అయ్యే అమ్మాయిలు, ఇప్పుడు కూడా అదే ఫీల్ అవ్వచ్చు? జెలసీగా ఫీల్ అయ్యే అమ్మాయిల చాలా మంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు? నేను లేదు, ప్రభాస్ లో ఎప్పటికీ ఏ చేంజ్ ఉండదు అసలు లేదు. ఇంకా హైప్ వచ్చింది ప్రభాస్ క్లైమాక్స్ రీచ్ అయినప్పుడు. ఎవ్రీవన్ వాజ్ విజిలింగ్, హౌలింగ్. ఎస్, ప్రభాస్ లో ఏ చేంజ్ లేదు. ప్రభాస్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ అందరూ అరుస్తున్నారు, హౌల్ చేస్తున్నారు అని. బికాస్ ఇట్స్ విజయ దేవరకొండ. ఇట్ వాజ్ అ స్వీట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఐ డింట్ నో దట్ విజయ్ దేవరకొండ వాజ్ దేర్ చూసి. యా సో ఆర్జీవీ రాజమౌళి గారా, అసలు నాకు తెలియదు వాళ్ళు ఉన్నారని. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్, ఆఫ్ కోర్స్ అది దాచిపెట్టారు. సో విజయ్ దేవరకొండ వాజ్ అ స్వీట్ సర్ప్రైజ్. అండ్ ఇట్ వాజ్ ఎవర్ క్యారెక్టర్ ఎక్స్ట్రాగా లేదు, ఏదో పెట్టాలి అన్నట్టు. సో చాలా బాగుంది. ఇట్ వాజ్, మనకి మూవీ చూసేటప్పుడు హై అనిపిస్తూ ఉంటుంది కదా, సో వెన్ దే ఎంటర్ ఆ హై వచ్చింది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. And I think Amitabh Bachchan uplifted the movie in terms of, you know, how he acted. It's the costliest movie which has been made so far. And the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city, which you can now, I think, see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were, you know, so amazing to see that. I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. How much given the rating? 4. I'll give a 4/5. Any minus? No, I think the second part was slightly lengthy, but otherwise it is very good. How did you feel? It is very good. I really enjoyed the movie. Kam kyu? Matlab kuch negatives hai kya? Nahi, mujhe bas laga ki jo second part tha, thoda sa stretch hua. In terms of thoda fight scene, thoda sa stretch hua mujhe laga, par overall mujhe bahut acha laga. Magar sabhi log keh rahe hain ki first half thoda drag hai. Mujhe aisa nahi laga. Mujhe to laga ki first half kafi acha tha aur kafi engaging tha. Aur despite the fact ki mythology se related tha, aur you know, ho sakta hai ki kafi log ko mythology utna zyada pata na ho, par unhone jaise explain kiya, अच्छे से समझ में आया कि क्या चल रहा है, क्या हो रहा है. और मुझे काफ़ी एंगेजिंग लगा. ऐसा नहीं लगा कि कभी कोई भी पॉइंट पे बोरिंग कभी नहीं लगा. अमिताभ बच्चन का कैरेक्टर बड़ा अच्छा था. इनफैक्ट उन्होंने मूवी को अपलिफ्ट किया है मुझे लगा, क्योंकि उन्होंने जो अश्वत्थामा का कैरेक्टर प्ले किया, आई मीन जो प्रोस्थेटिक्स थे और जैसे वो लग रहे थे, बहुत अमेजिंग लग रहा था उनको देखकर. और उन दोनों के बीच में जो फाइट सीन है उसके बारे में क्या कहेंगे? फाइट सीन बड़ा अच्छा था. इनफैक्ट मैंने एक देखा था कि अमिताभ बच्चन ने एक इंटरव्यू में बोला था कि यू नो, सारे प्रभास फैंस मुझे माफ़ कर दें क्योंकि मैंने प्रभास को बहुत मारा वो फाइट सीन्स में, बट इतने अच्छे लग रहे थे वो जो फाइट सीन्स थे. और का నేను తెలుగు కూడా మాట్లాడతా, హిందీ కూడా మాట్లాడతా. చాలా బాగా అనిపించింది మూవీ ఓవరాల్ గా. బోరింగ్ సీన్స్ ఏం లేవు అంటారా? బోరింగ్ సీన్స్ ఏం లేవు. ఇన్ఫాక్ట్ 3 అవర్స్ టైమింగ్ ఓకేనా? ఓకేనే. ఐ మీన్ స్లైట్ గా 3 అవర్స్ కొంచెం ఆ సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అనిపించింది. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నాం కల్కి ప్రసాద్ ఐమెక్స్ కడగ. అయితే సినిమా అయితే మూవీ రివ్యూ కోసం అయితే వచ్చాము. చూసినట్లయితే బుజ్జి గారు అయితే నిజంగా చాలా కారు ఆటోమొబైల్ వాళ్ళకు కొంత ప్రముఖ వాళ్ళైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి అయితే బుజ్జి గారు అయితే కీలక పాత్ర అయితే మనకైతే కలికిలు అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే చాలా అంటే మహాభారతం అంటే హిస్టారికల్ ప్లేస్ నుండి హిస్టారికల్ నుండి సైంటిఫికల్ రెండు కలగలిపి అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, పాస్ట్ ఎలా ఉంది, రామాయణం కానీ అవి ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ వాటి మీద హిస్టారికల్ స్టోరీ, హిస్టారికల్ ప్లేస్
ఫ్యూచర్ రెండు కలగలిపిన సినిమాను కూడా కలిగి అని చెప్తా ఉన్నారు. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఎర్రగా తీశారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ కల్కి సినిమాలో మనం చూస్తున్నట్లయితే బుజ్జి బుజ్జి ఈజ్ అ ఫేమస్ మనకి ప్రభాస్ అనేటితోనే బుజ్జి అనే పదాలు చాలా వినబడతాయి. ఎందుకంటే బుజ్జి లవర్ కాబట్టి మనకి చాలా సినిమాలలో చూసాము. కాబట్టి ఈ దీంట్లో ఒక అమ్మాయి అనుకున్నారు చాలామంది బుజ్జి అంటే అమ్మాయి కాదు, ఒక వెహికల్ ఆటోమొబైల్కి సంబంధించిన ప్రముఖ సమస్య వాళ్ళైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏంటంటే కార్లు ఎగురుతాయి అనేది ఏదైతే ఉందో దాని మీద కూడా బుజ్జి గారు అయితే చాలా ఫేమస్ అయితే ఉండడం అయితే జరిగింది. మనం చూడవచ్చు ఒక్క టైరు రోడ్డు రైళ్ళలో ఎక్కువ ఉంది. ఈ బుజ్జిని నడపాలంటే ఒక ప్రభాస్ వల్లనే అవుతుంది. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే కొత్త కొత్త టెక్నాలజీకి వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, గతంలో కూడా చూస్తాము మన త్రిబులార్ రేంజ్లో ఒక బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్లు కలిపేసి ఏ విధంగా ఇరగదీసాయో ఇప్పుడు కూడా అదే విధంగా మనం చూసేసి ప్రతి ఒక ఇంతకుముందు అయితే ఇలాంటి బుజ్జి వెహికల్ని అయితే ఎవరు చూడరు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కల్కి సినిమాతోనైతే బుజ్జి గారు కూడా చాలా ఫేమస్ అవుతూ ఉన్నారని కూడా చెప్పచ్చు. చాలామంది నాకు ఒక లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రభాస్ గారు నడిపించిన వెహికల్ ఏదైతే ఉందో, బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో, ఆ బుజ్జి వెహికల్ని నేను టచ్ చేయడం కానీ నీకు ఇంకా ముందైతే కూర్చొని మరైతే నేనైతే బుజ్జి మీద ఎలా ఉంది, అసలు డ్రైవింగ్ ఏంటి, అసలు ఆ బుజ్జి అసలు బుజ్జి నిజంగా ఒక హిస్టారికల్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక చూడబోమ అంటే చాలామంది ప్రభాస్ అనుడితోనే ఒక మూవీలో ప్రతి మూవీలో చూస్తూ ఉండే ఒక వెహికల్ ఏదైనా ఒక వెహికల్ ఫేమస్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఈరోజు అయితే మనం అయితే బుజ్జి గారిని అయితే చాలా తీసుకురావడం అయితే జరిగింది. కాకుండా ప్రభాస్ గారిని ఒక బైక్ అంటే ఫేమస్ దానిలో బైక్ కానీ ఇట్లా టూ వీలర్స్లో తీసుకొస్తారు అనుకుంటా. దీనికి నిజంగా త్రీ వీలర్స్ అయితే ఉన్నాయి మనకి, జేసీబీ అంటారు చూసారా వీళ్ళల్లో, జేసీబీ లాంటి పెద్ద వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. బుజ్జి గారు అయితే చాలా నాకైతే బుజ్జి గారిని చూసి ఒక పెద్ద ఏదో మన యుద్ధంలో కదా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా అలాంటి వెహికల్ లెక్కనే కొడతా ఉంది మొత్తానికి అయితే బుజ్జి గారు అయితే. ఇంకా చూద్దాము బుజ్జి గారు అసలు మామూలుగా లేదు, అసలు ఇక ఫ్లాగ్ కూడా మనం చూసినట్లయితే కల్కికి సంబంధించినది బుజ్జి గారు అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క టైరు ఇలా ఉంది అసలు వెహికల్ అంటే అసలు ఇలాంటి వెహికల్ కూడా క్రియేట్ చేయొచ్చా అనే దాని మీదకైతే ఈరోజు అయితే మన అయితే చాలా గట్స్ ఉండాలి దీన్ని నడపాలంటే. ఓన్లీ ఒక ప్రభాస్ వల్లనే సాధ్యమవుతుంది. నిజంగా బుజ్జి నిజంగా కల్కి సినిమాలోనే ఇండియా గర్వించదగ్గ సినిమాలలో కల్కి కూడా ఒకటి ఉండబోతా ఉంది. ప్రభాస్ గారు సూపర్ డూపర్ యాక్టింగ్ అయితే చేశారు, నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడనే ప్రభాస్ గారు హీరో ప్రభాస్ గారు కూర్చొని డ్రైవింగ్ చేసిన సీట్లో నేను కూర్చోడం ఐ ఫీల్ నిజంగా ఒక ఫ్యాన్గా చెప్పుకోవాలా లేకుంటే ఒక సినిమా ఏ విధంగా చెప్పుకోవాలో నాకు అనేది అర్థం అవ్వట్లేదు. నిజంగా బుజ్జి గారు వాయిస్ ఏదైతే ఉందో అది కూడా నిజంగా ఈ సినిమాలో కల్కి సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉంది అని అంటే మనకైతే బుజ్జి అని చెప్పుకోవచ్చు. ఈ బుజ్జిలో మనం ఉండడం అయితే చాలా గర్వంగా ఉంది. నిజంగా ఈ వెహికల్ కూడా చూసుకున్నట్లయితే ఇది నడిపే తమ్ము ఎవరికి లేదు, ఓన్లీ ఒక వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారికి ఈ నడిపే దమ్ము కూడా ఉంది. ఎందుకంటే మనకు వెహికల్ అయితే జేసీబీ లాంటి పెద్ద పెద్ద వెహికల్ మన ఊళ్ళో కనబడతాయి, అదే తరహా అయితే ఇదైతే కనబడతా ఉంది. ఇంకోటి అయితే మన భాగవతం ఏదైతే హిస్టారికల్ ఏదైతే ఉందో హిస్టారికల్ ప్లస్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో రెండు కలగలిపోయిన సినిమాలో కూడా చెప్తా ఉన్నారు. ఫ్యూచర్లో కూడా రెక్కల పవరాలు లాగా రెక్కల వాహనాలు అలాంటి వస్తాయని ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇప్పుడైతే వస్తా ఉందని కూడా చెప్తా ఉన్నాం. నిజంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే బుజ్జి అయితే చెప్తా ఉన్నారు. ఐ విల్ ప్రౌడ్ నిజంగా అందరూ అయితే సినిమాలోకి రండి వాచ్ చేయండి అని కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు అయితే సినిమాలు అయితే థియేటర్లోనే చూడాలి, చూడాల్సిన సినిమా ఏదైతే ఉందో కలికి అని కూడా చెప్తా ఉన్నారు ఫ్యాన్స్. ఇది ఓవర్ టూ చూస్తూనే ఉండండి మనం టీ.